కమల్ హాసన్ నటించినటువంటి నాయకుడు సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. మణిరత్నం డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఆ రోజుల్లో ప్రేక్షకులను థియేటర్ల వైపు నడిపించింది. అంటే ఈ సినిమా ఎంతటి ప్రభావం వేసిందంటే, గాడ్ ఫాదర్ లాంటి సబ్జెక్టే అని తెలిసినప్పటికీ ఈ సినిమా ఒక స్పెషల్ సినిమాగానే ట్రీట్ చేశారు దక్షిణ భారత ప్రజలు. దీన్ని హిందీలో రీమేక్ చేయడానికి ప్రయత్నం జరిగింది. వినోద్ ఖన్నా చేశాడు ఆ క్యారెక్టరు, కానీ ఆ సినిమా అంత గొప్పగా నడవలేదు. అయితే తెలుగు రీమేక్ చేయమని అడిగినప్పుడు మణిరత్నం గారు ఒక మాట చెప్పాడు, తీసిన సినిమాయే మళ్ళీ తీయటం, అంటే రీమేక్ అనేది తిన్న అన్నం మళ్ళీ తీయటం అనేది, తిన్న అన్నం కక్కేసిన తర్వాత మళ్ళీ తినటం లాంటిది అని పోల్చాడు ఆయన ఆ రోజున. సో నేను రీమేక్ చేయను అన్నాడు, వాళ్ళు వేరే పద్ధతిలో రీమేక్ చేసుకున్నారు. ఆ సినిమా పెద్ద లెవెల్లో నడవలేదు, కానీ నాయగన్ సినిమాకి మాత్రం ఒక అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది ప్రేక్షకుల నుంచి అన్ని విధాలుగాను. అది మ్యూజికల్గా కూడా ఇళయరాజా గారు చేసిన సంగీతానికి విపరీతమైన రెస్పాన్స్. తెలుగులో స్రవంతి మూవీస్ వాళ్ళు ఆ రోజుల్లో దాన్ని డబ్ చేశారు. అందం ఆయన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గాత్రదానం చేశారు కమల్ హాసన్కి. అంటే ఆ రోజుల్లో ఒక అవగాహన ఉండేది వాళ్ళిద్దరి మధ్య, కమల్ హాసన్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యంల మధ్య ఒక అవగాహన ఉండేది. డబ్బింగ్ సినిమా అంటే అక్కడి నుంచి ఇక్కడ డబ్ చేసే సినిమాలకు బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పాలి, స్ట్రైట్ సినిమాలకు మాత్రం తనే చెప్పుకునేటట్టు, కమల్ హాసనే డైలాగ్ చెప్పుకునేటట్టుగా ఒక ఒప్పందం ఉండేది. దాని ప్రకారం వచ్చిన సినిమానే ఇది నాయకుడు. ఇది వరదరాజు మొదలయార్ కథ అని అంటారు. ఆయన బాంబేలో ఒక డాను, ఆయన జీవితాన్ని తీసుకుని డిజైన్ చేసినటువంటి కథ. గాడ్ ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తూనే ఉంటుంది స్ట్రైట్గా. ఇలా ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ, అంటే ఊళ్ళో నుంచి పారిపోయినటువంటి ఒక కుర్రాడు బాంబే వచ్చి అనుకోకుండా బాంబేలో తను ఒకళ్ళకి దొరికి అక్కడి నుంచి అసలు ఏమీ లేకుండా చిల్లి పైసలు లేకుండా బాంబే వచ్చి బాంబేని గడగడలాడించేటువంటి స్థాయికి వెళ్ళేటువంటి ఒక డాన్ క్యారెక్టర్ అనుకోండి అది నాయకుడు. అదే కాన్సెప్ట్ ఈ సినిమా. ఆ రోజుల్లో చాలా సెన్సేషనల్ హిట్. కమల్ హాసన్ గారు చాలా వేరియేషన్స్లో కనిపిస్తాడు ఆ సినిమాలో. నటుడిగా కమల్ హాసన్కి విపరీతమైనటువంటి ఎలివేషన్ ఇచ్చిన సినిమాగా కూడా నాయకుడు చెప్పుకుంటారు. ఇప్పుడు ఈ నాయకుడి విషయాలు ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనం అంటే, మణిరత్నం గారితో మళ్ళీ కలవబోతున్నాడు కమల్ హాసన్. ఇప్పుడు శంకర్ గారితో భారతీయుడు అయిపోయింది, దాని సెకండ్ పార్ట్ కంప్లీషన్ అయిపోయింది, అది రిలీజ్కి రెడీగా ఉంది. ఇది జరుగుతూ ఉండగా, ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు కమల్ హాసన్ గారు మరొక సినిమాకి సిగ్నల్ ఇవ్వటం, అలా ప్రారంభం కావడం జరిగింది. ఆ డైరెక్టర్ కూడా మణిరత్నం కావడం ఇంకో విశేషం. అంటే నాయకుడు తర్వాత రిపీట్ అవబోతుంది ఈ కాంబినేషను. ఇది డెఫినెట్గా కొత్త తరహా సినిమా కాబోతోంది అనే హోప్ ఉంది. అయితే కథ ఏమిటి అనేది రివీల్ చేయలేదు ఎవరు. ఈ సినిమాకు సంబంధించినటువంటి లాంఛనంగా షూటింగ్ ప్రారంభించిన సందర్భం, దానికి కమల్ హాసన్ హాజరయ్యాడు. హాజరయ్యి చిన్న పూజా కార్యక్రమాలు అవి చేసుకున్నారు. డెఫినెట్గా ఈ సినిమా ద్వారా కమల్ హాసన్ని సహకారం తీసుకుని ఓ పెద్ద విజయం సాధించాలి అని మణిరత్నం ప్లాన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఈ సినిమా డిజైనింగ్ చూస్తే. అంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు కెరియర్ పరంగా మణిరత్నం, కాబట్టి ఆయనకి ఒక పెద్ద విజయం అవసరం. అలాగే చిరంజీవికి కూడా విజయం అవసరం. విజయంతో పాటు, విజయవంతమైన సినిమాతో పాటు కమర్షియల్ వాల్యూస్ కూడా ఉండేలాగా డిజైన్ చేయటం అనేది ఆయన ఆలోచన. ఈయన ఆలోచన పరిధికి మణిరత్నం గారు ఏ మేరకు సహకరించి ముందుకు వెళ్తాడు అనేది చూడాలి. ఏది ఏమైనా నాయకుడు తర్వాత మళ్ళీ మణిరత్నం కమల్ హాసన్ కలిసి సినిమా చేయటం అనేది డెఫినెట్గా ఒక హిస్టరీ, ఒక హిస్టారికల్ మూమెంట్ ఇది. ఆయన మరి ఎలాంటి కమల్ హాసన్ని మన ముందు ప్రమోట్ చేస్తారు, ప్రదర్శిస్తారు అనేది అయితే
తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.